హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ మనోజ్. మా ఛానల్ని గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాలయ్య చేతిలో చిపురు కట్ట, ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలయ్య రీసెంట్గా చేసిన మూవీ రూలర్, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ December 20 ఆడియన్స్ ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో బాలయ్య లుక్స్ పై ఉన్న ట్రోలింగ్స్ ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. బాలయ్య ఈ మూవీలో ఎప్పట్లాగే డ్యాన్స్ తిరగదీశాడు, కానీ బాలయ్య డ్యాన్స్ స్టిల్ ఉన్న పోస్టర్కి చీపురు కట్టను యాడ్ చేసి ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ క్రియేటివిటీ ఏమో కానీ బాలయ్య ఫ్యాన్స్ని హట్ చేసే విధంగా ఆ పిక్ ఉంది. అలా పెట్టడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. ఇదిలా పోతే బాలయ్య తన రూలర్ మూవీ డిజాస్టర్ కావడంతో తన తర్వాత వచ్చే మూవీపై దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అది కూడా తనకు 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను గారితో చేస్తున్నట్టుగా మనకు వినిపిస్తుంది. బోయపాటి శ్రీను గారు బాలయ్యకి ఇంతకు ముందే 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా మనకు వినిపిస్తుంది. బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ బాలయ్యకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మరి ఈ మూవీ ఎంతవరకు ముందుకు దూసుకుపోతుందో మనం రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి.